అయ్యా ఆనందరావు గారు వచ్చినారు. మిమ్మల్ని రమ్మన్నారంటే వెళ్ళండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారంట. మాకు వినపడింది లేదు. అయితే పదండి పదండి బాబు. ప్రణీత్ ఈయన తెలుసండి, మా తాడిపత్రి ఆనందరావు అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే. ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు, సర్వేయర్ ఆనందరావు. ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్పజెప్దామని పిలిపించాను. పరిచయం చేసేలోపు ఏదో ఒక కంగారు ఎందుకు? అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకుల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను. ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది? వాడు సన్నగా రివటలా ఉంటాడు. మై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా? ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవను. దానికేం భాగ్యం, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు, కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నోరు తిన్నగా ఉండదా? హలో, నేను రా చెంగల్రాయుడిని మాట్లాడుతుండ. అరే చెంగల్రాయుడు, ఇన్ని దినాలు కాదు వచ్చినానా? ఏంటిరా సంగతులు? ఏం లే ఆనందరావు, మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి చాలా గొప్పోడైనాడు. గట్టనా? ఎవరిది? నువ్వే మాట్లాడు. హలో ఆనందరావు అంకుల్, నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను. బాగున్నారా అంకుల్? మంచిగున్నా గానీ ప్రణీత్ అంటే ఎవరి పిల్లగానివి నువ్వు? అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకుల్. ఎందుకు చెప్పకూడదు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నారండి, ఎలా చెప్పరండి? నేను చెప్పు, నేను చెప్పను. ఓహో, ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా? అలా అడిగారు, బాగుంది, చెప్తాను. అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటే. నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకుల్. ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి. పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది, మీరే జాయిన్ అవ్వచ్చు కదా. పైగా పైసా పెట్టనక్కర్లేదు, ఏమంటారు? నువ్వు అంతగా చెప్తేనే కాదంటానా ప్రణీత్? అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం. హలో, ఏంటి బాబిది, అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అవ్వమంటావేంటి? అంటే మా ఊరోడే కదా అని. వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగులు ఊరి ఫీలింగులు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. మంచి మనుషులు ముఖ్యము, చెప్పురా. అవును ప్రణీత్ బాబు, వీళ్ళు చాలా మంచి మనుషులు, వీళ్ళకే ఫిక్స్ అయిపోతాం. సరే ప్రసాద్ గారు, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకున్నాం. ఇది బాగుండాలి. దయ్ అబ్బిని దొరకపోయి అంబలు లాగించి రాపో, పో బాగుంటా, తాగి రాపో. రండి బాబు, నేను ఇస్తానా? అది మోగుతాను చూడు. ఒరే సంగలరాయుడు, ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది. ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుద్ది. చూసారా, మళ్ళీ ఆనందరావు పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను. గొప్ప పని చేశావులే. ఇదే మీ తెచ్చి రాకు, ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు. ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను. తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి. నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి. ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ? పని అయ్యాక చెప్తాను. వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా. ఇదిగో ప్రసాద్, ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు. నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు, ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు, ఏంది నీ లెక్క? లెక్క లేదు, బొక్కలేదు. మనిషి అయిన తర్వాత బోళ్ళ నిక్నెమ్లు ఉంటాయి. మహేష్ బాబు నాని అంటారు, అల్లు అర్జున్ బన్నీ అంటారు, అంతెందుకు నిన్ను చిన్ని అంటారు? నిజమే ప్రసాద్, నువ్వన్నట్టు నిక్నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా, అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఆ ఎతవల్లాగా అనర్జుగా కాదురా. మరగుచ్చదవా, మొదలొచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్క పెదవా. నువ్వు ఆయన అలా బండబూతులు తిడతామంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతానంటే. ఆయన తిట్టేది నన్ను కాదు, ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు. ఓహో, ఇది ఒకటి ఉందన్నమాట. అచ్చోసిన అంబుధులో పెరిగే బుర్ర పెరగలేదంటరా, బుర్ర తొక్కువేదవా, సన్నాసేదవా. నవ్వుతావేంటరా, నేను తిట్టేదే ప్రసాద్ గాని కాదు నన్నా. లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నాడు అవసరం అంటారా? అడుగుతేదవా. ఏమండి, మీ ప్రతాపం నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి, కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు. అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా, వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి. ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే. చేయండి. చేయి చేసుకున్నాననే పిచ్చి సన్నాసి. లేదా ఇవాళ నాన్ వెజ్ వండకూడదు, పూజ చేసాం.
నువ్వు పూజ చేస్తే నేను పస్తులున్నారా? అది కాదు నాన్న, ఇవాళ ఒక రోజు నాన్ వెజ్. అదేంటండి భద్రపల్ల కోపంగా వెళ్ళిపోయాడు. ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడు కోపం. అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది వాడినని ఎలాగో. ఇంట్లో మగాళ్ళంతా ఇంతే. నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడది ఆశపడుతుంది. కానీ వాళ్ళకి అవేమో అర్థం కావు. చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో. అమ్మని తడతాడా దరిద్రుడు. ఇలాంటప్పుడు షారుఖాన్ ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? ఈ సిచువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి భోంచేస్తాడు. అది షారుఖ్ చేస్తాడు. మరి వెంకీ ఏం చేస్తాడో చూడు. కడుపులో మండిపోతుంది తాత. నాకు మొత్తం మండిపోతాంది. ఏడ్సాకు సత్తిగాడు మిలిటరీ ఓట్లో పోయినాడు కదా, యాదవ్ దేశాలే. హలో ఆనందరా అంకుల్, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు అంకుల్, మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా, ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి. వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకుల్. పండగ పూట నాన్ వెజ్ వండలేదని ఇంతకు వాళ్ళ అబ్బాయి కంచెం నాలుకేసి కొట్టేశాడు. సెంటిమెంట్స్ లేని చోటు సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్. అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండండి చెప్తాను. అరే డౌట్ ఎందుకు అంకుల్? చెప్తున్నాను కదా 90% మీకే ఉంటుంది. ఆ చూడరా మనం వండేసుకొని అతను ఏదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు. మేనర్స్ లేని అదవును. ఆ మీ టచ్ లో ఉండండి, ఉంటాను. మొత్తం గబ్బు లేపినావు, ఒక్క పూట ముక్క తిరగకపోతే సచ్చావా? నా గోల ఎందుకు? ముందు ఏం చేయాలో ఆలోచించు. తిట్టాను తిను మహాడు పడకూడదు. తాతగారు ఫోటో తినిపిస్తున్నారు. ఫోటో కాదబ్బి, పోయిన నా పెళ్ళాంగి పెట్టి ఆమె ఎంగిల్లేని తింటాడ. ఫారిన్ నుంచి వచ్చినావు కదా, మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్తంగా అనిపిస్తాయిలే. భలేవారే, నీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావుకి ఫోన్ చేశావు. నువ్వు జాంకులు అయ్యప్పకు ఫోన్ చేయకు. ఏమన్నా ఉంటే మాతో చెప్పు. నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేశాంగా? నువ్వు కూడా ఫోన్ చేయి, నేను తర్వాత చేస్తా. చూసారా నీ వాళ్ళని ఎలా సెట్ చేశానో? థాంక్స్ అండి. మనలో మన థాంక్స్ ఏంటండి? మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా, మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా. చూడండి ఏంటండి ఇది, అక్కడ భార్య భర్తలు పోంచేస్తున్నారు కదా, మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి పోంచేద్దాం. అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు. ఈయనప్పుడు టైంకి వచ్చేస్తాడు. ఇలా చేర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే, తినండి. ఏమ్మా పూజ, బెల్లం చుట్టూ ఈగ తిరిగినట్టు ఆ వెంకీ గారు కట్టం పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడు ఏంటి? అది కాదు మావయ్య, అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు. తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. 4 రోజులు ఓపిక పట్టమ్మా, మన పని అయిపోయిందో తోండి, లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం. సరే అకౌంట్స్ లో తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి? జరిగింది ఏదో జరిగిపోయింది, కొంచెం ఓపిక పట్టు, అంతా మంచిగా జరుగుద్ది. పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొంతాడా? ఏం పని అబ్బా, ముందు మనం పని చూసుకుందాం సార్. తప్పుకో బావా, ఇస్తే తప్పుకుంటా. ఏంటి బావా అసేంగా, తప్పుకో. అసేం ఏంటి, బాబాయ్ మొగడే కదా. వదులు బావా, వదులు బావా. భద్రప్పా, లేయ్ భద్రప్పా, వదులు. ముసరాడు అక్కడ దరిద్రుడు. మీరేం ఫీల్ అవ్వకండి పూజ గారు, వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది, కానీ కంట్రోల్ చేసుకున్నాను. ఓ 4 రోజులు ఓపిక పట్టండి, యదవని లెఫ్ట్ లెగ్ తందాం. ప్రసాద్ గాడేమో ఇతన్ని లెఫ్ట్ లెగ్ తో తంతానన్నాడు, ఇతనేమో భద్రప్పని లెఫ్ట్ లెగ్ తో తంతానంటున్నాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఎవరో రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్. నీ పిండా కూడా అది కాదు, సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్, ఏదో జరుగుతుంది. చిన్న క్లూ దొరికితే ఆట ఆడిచ్చేస్తారా? దొరికింది. ఆ ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం. ఏమలుడు అది ఏంది బావా, ఎప్పుడు లేని ఈ పంచలేంది, ఆడంగులతో ఆ భోజనాలు ఏంది బావా? లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనందరావుతో ఫోన్ లో మాట్లాడతాంటే ఇన్నే. ఏది ఈ ఫోన్ లో అవ్వంటే బావా, మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా? ఏంద్రా అది, ఈ ఫోన్ 2 రోజుల క్రితం డెడ్ అయింది. స్వయంగా కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. ఏ రామరాజం? అవును సార్. చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం, దాన్ని మీరు నమ్మటం?
వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వెంగళ పనులు చేస్తున్నారు. బాబాయ్, ఏంది నువ్వు అనేది? నిజం కావాలంటే చెక్ చేసుకోండి, అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంట్లో చెక్అవుట్ తీసేసండి. చెక్ ఇట్ అప్. ఏంరా మనుజం? అంతే సార్. హలో, నేను తనాధిపతి ఆనందరావు మాట్లాడుతుండా, కొంచెం ప్రణీతిని పిలుస్తారా? అలాగేనండి, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, పిలుస్తాను. ఆనందరావు గారు, ఆనందరావు ఆవేశపడాకు. యాదారి ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడగలనుకుంటా. మీరున్నారు సార్, అది చూడండి. వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉందా? హలో, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను, చెప్పండి అంకిల్. ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే. అదే, నేను ఫాస్ట్ గా వచ్చాను అంకిల్, అదే ఆ సౌండ్. కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి? ఏ వాయిస్ మార్చి మాట్లాడతానే? మార్చి మాట్లాడేంటి అంటే, అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకిల్. ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకిల్? చెప్తాను గానీ, పక్కన ఎదవలు లేరు కదా. ఏ ఎదవలు అంకిల్? వాళ్ళే, ఆ చెంగల్ రైడ్ గడు ఆడి మామ. పెద్దవాళ్ళు, పాపం కదా అంకిల్? పాపమా? వాళ్ళ ముఖం చూస్తేనే పాపం. నీకు తెలియదేమో, ఆ చెంగల్ రైడ్ గడు మర్డరర్, ఇంకా వాళ్ళ మామ పాపిస్తే ఎదవా. పరాయాల సొమ్ముని పటికి పిల్లల్లో తినేస్తాడు. వాళ్ళతో వ్యాపారం చేసిన వాళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు. అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం. ఒరే ఆనందరావు, ఏమైంది ప్రణీత్ బాబు? నేను ప్రణీత్ బాబుని కాదురా, సెంగల్ రాయిని మామని కనిపెట్టలేకపోయినావులే. ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా, కలిసి నీకు ట్రై చేసినా, కాళ్ళు చేతులు ఇచ్చేసానేమనుకునేవో? బాబా, నేను కంప్లైంట్ చేసినప్పుడు నిజంగానే మా పార్ట్నర్స్ మధ్యనే తొలి పెట్టడానికి చూసావా? తొడక నీస్తా గబ్బునాయాల. రామానుజం సార్, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అదే అర్థం కావట్లేదు సార్. హలో, మీరు ఇచ్చిన కంప్లైంట్కి స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం అయింది. టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైం కి ఇది రిపేర్ అయిపోవడం ఏంటి? చలో మనం అకౌంట్ చూసుకుందాం. ఆ ఫోన్ పనిచేస్తానికి ముందే తెలుసా? మరి ఎందుకు చెప్పలేదు? మీ మొహంలో టెన్షన్ చూద్దామని. అమ్మో, మీలో శాడిజం కూడా ఉందన్నమాట. ఈ టెన్షన్ నేను తట్టుకోలేను, కానీ ఆ ప్లాన్ ఎంత వరకు వచ్చిందో చూపిస్తా చూపిస్తా ఉండండి. ఇదేంటో తెలుసా? అరుంధతి ప్యాలెస్. కాదండి, మన ఉండే ప్యాలెస్. గేదెలు కనపట్లా. థియరిటికల్ గా తించే ప్రాక్టికల్ గా పనిచేయ అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు. ఈ ప్లాన్ ప్రకారం 62% క్లారిటీ నాకు వచ్చేసింది. ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో, ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు. మిగతా 38% ఎప్పుడు పూర్తవుద్ది? అది ఎలా చెప్తామండి? ఇది క్రియేటివ్ జాబ్. ఒకసారి ఫట్మనే వచ్చేయచ్చు, ఒకసారి టైం పట్టొచ్చు. ఈ లోపు వాళ్ళు మనం లేచేయచ్చు. ఈ పేపర్ వద్దు, ప్లాన్ వద్దు. ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి. నేను ప్లాన్ చెప్తాను, ఫాలో. దట్స్ ఆల్. అది కదండి, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. దట్స్ ఆల్.